हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ना पेरु दीक्षिता। ई रोज़ मनम रोज प्लांट टोटल केयर चूद्दाम। अंड मन रोज चेट्टु बागा पेरगालन्ना, इला मंची फ्लावर्स पूयालन्ना एलांटी टिप्स अंड एलांटी केयर तीसुकोवाली अंड एलांटी फर्टिलाइजर्स इयाली, इयन्नी चूसेद्दाम ई वीडियोलो। सो स्किप चेयकुंडा एंड वरकु चूडंडी अंड लेट चेयकुंडा वीडियो स्टार्ट चेद्दाम। सो फर्स्ट टिप एंटंटे सीजन అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ప్లాంట్ కైనా। అంటే ఇప్పుడు మనం ఒకవేళ రెయినీ సీజన్ ఆర్ వింటర్ సీజన్ లో గనుక మనం ప్లాంట్ తెచ్చి పెట్టుకుంటే ఆ ప్లాంట్స్ అనేది చాలా మంచిగా అండ్ హెల్తీగా పెరుగుతాయి। అదే ఒకవేళ ఇప్పుడు మనం నర్సరీ నుండి ఒక ప్లాంట్ తెచ్చుకుంటాం, తెచ్చుకొని పెట్టుకొని ఆ ప్లాంట్ మంచిగా పెరగకుండా ఏమీ ఎదగకుండా ఉంటే మనకి మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అండ్ ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది। అదే ఒకవేళ మనం ఒక ప్లాంట్ తెచ్చుకొని ఆ ప్లాంట్ బాగా హెల్తీగా పెరిగి అండ్ ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పూసి అనుకోండి, అప్పుడు మనకి ఇంట్రెస్ట్ అండ్ ఇంకా ఎక్కువ చెట్లు పెట్టుకోవాలనే ఫీలింగ్ వస్తుంది। సో సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్। సో సమ్మర్ సీజన్లో మాత్రం మనం అసలు ప్లాంట్స్ తెచ్చుకోవద్దు, ఎందుకంటే ఆ సీజన్ సమ్మర్ సీజన్లో మన ప్లాంట్ గ్రోత్ అనేది చాలా తక్కువ అవుతుంది అండ్ కండిషన్స్ అనేవి కూడా అసలు ఫేవరబుల్గా ఉండవు ప్లాంట్ గ్రోత్కి। సో రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజనే ప్రిఫరబుల్ అన్ని ప్లాంట్స్కి అండ్ రోజ్ ప్లాంట్కి కూడా। సో మన సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే సాయిల్। సాయిల్ అనేది మనకు ఎప్పుడు పోరస్గా లూజ్గా అంటే గుల్లగా ఉండాలి ఎప్పుడు। ఆ గుల్లగా ఉంటే ఏమవుతుందంటే మన ప్లాంట్ రూట్స్ అంటే మన రోజ్ ప్లాంట్ రూట్స్ అనేవి మంచిగా పెనిట్రేట్ అయ్యి మన ప్లాంట్ అనేది బాగా పెరుగుతుంది। సో మనం ప్లాంట్స్ అనేది ఇప్పుడు నేలలో పెట్టుకుంటే అంత సాయిల్ మిక్స్ అంటే పాటింగ్ మిక్స్ అవన్నీ ఏం అవసరం ఉండవు, కానీ ఒకవేళ మనం టెర్రస్ గార్డెన్ లైక్ ఇట్లా టెర్రస్ గార్డెన్లో వేసుకుంటే మాత్రం మన కంటైనర్ సైజ్ అండ్ పాటింగ్ మిక్స్ సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన సాయిల్లో కంపోస్ట్ లైక్ కిచెన్ వేస్ట్ కానీ యానిమల్ మాన్యూర్ కానీ కొంచెం ఎక్కువ ఉండాలి, అంటే ప్లాంట్కి అవసరం అయ్యే అంత న్యూట్రియన్స్ అనేది సప్లై చేసే అంత మన సాయిల్లో ఉండాలి। సో చూడండి సాయిల్ ఎంత లూజ్గా పోరస్గా ఉందో, ఎప్పుడు ఇలానే ఉండాలి సాయిల్. సో మనం ఒకవేళ టెర్రస్ గార్డెన్ ఇట్లా మాలాగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇలాంటి కంటైనర్స్ అండ్ ఇది 20 లీటర్స్ పెయింట్ బకెట్ అన్నట్టు, సో ఇందులో కానీ లేకపోతే 14 ఇంచెస్ 16 ఇంచెస్ పాట్లోనైనా పెట్టుకోవచ్చు అండ్ ఈ రోజ్ ప్లాంట్కి సరిపోతుంది సైజ్ అనేది। అండ్ సాయిల్ మిక్స్ విషయానికి వస్తే సాయిల్ మిక్స్ అనేది 40% గార్డెన్ సాయిల్ ఉండాలి, 40% కంపోస్ట్ ఉండాలి అండ్ 10% ఇసక ఉండాలి అండ్ 10% వర్మి కంపోస్ట్ ఉండాలి। ఒకవేళ మీ సాయిల్ బాగా బంకగా ఉంటే ఇసుక యూజ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు అప్పుడు కోకోపీడ్ యూజ్ చేయొచ్చు దానివల్ల। సో సాయిల్ అనేది వెల్ డ్రైన్గా ఉండాలి, ఒకవేళ వెల్ డ్రైన్గా లేకపోతే రూట్ రాట్స్ అనేటివి వస్తాయి, వాటర్ అందులోనే ఉండిపోయి వేర్లు అనేవి కుళ్ళిపోతాయి అన్నట్టు। సో నెక్స్ట్ మన థర్డ్ టిప్. సో ప్లాంట్ సెలెక్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక నర్సరీకి వెళ్తాం కదా, ఇట్లాంటి రోజ్ ప్లాంట్స్ తెచ్చుకోవడానికి నర్సరీకి వెళ్తాం। సో నర్సరీకి వెళ్ళినప్పుడు మంచి హెల్తీగా ఉన్న ప్లాంట్ అండ్ బాగా ఇలా మొగ్గలు బాగా పూలు పూసే ప్లాంట్ తెచ్చుకోవాలన్నట్టు, అట్లయితే దీని గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది। ఆర్ ఎల్స్ మనమేమైనా స్టెమ్ కటింగ్ చేయాలనుకోండి, వేరే వాళ్ళ ఇంటి నుండి ఆ స్టెమ్ తెచ్చి పెట్టుకుంటాం కదా, అప్పుడు ఏం చేయాలి ఇట్లాంటి దొడ్డు కొమ్మ తెచ్చి పెట్టుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది। ఇట్లా లేత కొమ్మలు తెచ్చుకుంటే మంచిగా ఏనుకో అన్నట్టు, కాబట్టి ఇలాంటి దొడ్డు కొమ్మ తెచ్చి స్టెమ్ కటింగ్ చేసుకోవచ్చు మనం। సో మనం నెక్స్ట్ ఫోర్త్ టిప్కి వెళ్దాం। ఫోర్త్ టిప్ ఏంటంటే ఫర్టిలైజర్స్, మనం ఫర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి మన రోజ్ ప్లాంట్కి, అంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఆర్గానిక్ వేలో ఇవ్వడం అనమాట వీటికి ఫర్టిలైజర్స్. సో ఫస్ట్ ఎగ్షెల్స్, ఇది మనందరికీ తెలిసిందే, ఎగ్షెల్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ కాల్షియం అనేది రోజ్ ప్లాంట్కి చాలా ఇష్టం. సో ఎగ్షెల్స్ని మనం యూజ్ చేసుకున్న ఎగ్షెల్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం క్రష్ చేసి సాయిల్లో వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది। అండ్ నెక్స్ట్ టీ పౌడర్ ఆర్ కాఫీ గ్రౌండ్స్, అంటే మనం కాఫీ గ్రౌండ్స్ ఎక్కువ వాడడం కానీ టీ పౌడర్ అయితే ఎక్కువ వాడతాం, కాబట్టి టీ పౌడర్ కూడా రోజ్ ప్లాంట్ ఎదగడానికి చాలా యూజ్ అవుతుంది। అంటే టీ పౌడర్లో ఏముంటుందంటే నైట్రోజన్ ఎక్కువ ప్లాంట్ స్ట్రక్చర్ని అంటే ప్లాంట్ ఎదుగుదలని
ప్లాంట్ ఎదిగేలాగా చేస్తుంది అన్నట్టు నైట్రోజన్ అనేది. మన రోజ్ ప్లాంట్ కి సాయిల్ పిహెచ్ ఎంత ఉండాలంటే 5.5 to 7 రేంజ్ మధ్యలో ఉండాలి. అంటే స్లైట్ గా అసిడిక్ గా ఉండాలన్నట్టు. స్లైట్ గా అసిడిక్ గా ఉంటే మన రోజ్ ప్లాంట్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో ఈ చాయ్ పత్తా కానీ కాఫీ గ్రౌండ్స్ కానీ ఏం చేస్తాయి అంటే సాయిల్ అనే పిహెచ్ని కొంచెం తగ్గిస్తుంది అన్నట్టు. ఇలా తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే వామ్స్ లైక్ ఎర్త్ వామ్స్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఈ సాయిల్ అట్రాక్ట్ అవ్వడం వల్ల ఎర్త్ వామ్స్ ఏం చేస్తాయి సాయిల్ని పోరస్గా చేస్తాయి. సో పోరస్గా చేయడం వల్ల మన రూట్స్ మన ప్లాంట్ రూట్స్ అనేటివి చాలా మంచిగా పెనిట్రేట్ అయ్యి అండ్ ప్లాంట్ గ్రోత్ మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఇది మన కాఫీ గ్రౌండ్స్ ఆర్ చాయ్ పత్తా లో ఉన్న అడ్వాంటేజ్ అన్నమాట. సో మనం చాయ్ పత్తా ఎక్కువ ఇవ్వద్దు, అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో లైక్ 10 డేస్కో 15 డేస్కో ఒకసారి ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువ ఇచ్చినామంటే ఏమవుతుంది అంటే మన ప్లాంట్ అనేది ఓవర్ న్యూట్రియన్స్ ఎక్కువ అయిపోయి ప్లాంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో చూసుకుంటూ ఫర్టిలైజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎప్సాన్ సాల్ట్ అంటే MgSO4, అంటే అందులో మెగ్నీషియం అండ్ సల్ఫర్ రెండు ఉంటాయి. ఇవి కూడా ప్లాంట్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి. అండ్ ఈ MgSO4 ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మనకి నార్మల్గా మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. అండ్ సో ఇలా ఇది కూడా 1 మంత్కి ఒకసారి 1 స్పూన్ or 2 స్పూన్స్ సాయిల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఎన్పికే రిచ్ ఫర్టిలైజర్ అనమాట. ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. నైట్రోజన్ మనం ఇంతకుముందే చూసాం కదా కాఫీ గ్రౌండ్స్ అండ్ చాయ్ పత్తలో నైట్రోజన్ ఎక్కువ ఉంటుందని. సో అది వేసుకుంటే మన ప్లాంట్కి నైట్రోజన్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ పొటాషియం అనేది బనానా పీల్స్లో ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు బనానాస్ తెచ్చుకున్నాక తిన్నాక తొక్కలను పడేస్తాం కదా, అదేదో ఈ సాయిల్లో పడేసినాం అనుకోండి, ఆ పొటాషియం అనేది మంచిగా మన ప్లాంట్స్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫాస్ఫరస్ అనేది వుడ్ యాష్లో ఉంటుంది, అంటే బూడిదలో ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఆ వుడ్ యాష్ని ఆ బూడిదని మనం ఈ సాయిల్లో చల్లుకుంటే ఆ ఫాస్ఫరస్ అనేది కూడా మన ప్లాంట్కి అందుతుంది. సో మన 5th టిప్ ఏంటంటే ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ అనేది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇట్లా మంచిగా మనకి పూలు పూస్తాయి కదా, పూలు పూసినాక మనం తెంపుకున్నాక ఈ స్టెమ్ అనేది ఇట్లా అయిపోతుంది అన్నట్టు. ఇట్లా అయిపోయినప్పుడు మనం ఇట్లా సీజర్స్తోని ఇది ఈ కొమ్మలను కట్ చేస్తే ఏమవుతుందంటే ఈ పక్కలకి వెళ్ళి ఇంకా కొత్త కొమ్మలు వస్తాయి. ఈ కొత్త కొమ్మలు వచ్చి ఇందులో నుండి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో కట్ చేసాక మనకి ఇట్లా చిగుర్లు వస్తాయి అన్నట్టు. ఇట్లా చిగుర్లు వచ్చి చూడండి చిన్న చిన్న మొగ్గలు, ఇట్లా మొగ్గలు వేస్తాయి అన్నట్టు. సో అప్పుడు మనకి ఇట్లా ఫుల్ పూలు పూస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇట్లా చాలా పూలు పూస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి మన కాంప్లిమెంటరీ స్టెప్ అన్నట్టు. ఏంటంటే అది మనం ఇట్లా రోజ్ ఫ్లవర్స్ బాగున్నాయి అని చెప్పి మనం చెట్టుకే ఉంచుతాం కదా, లేకపోతే టెర్రస్ గార్డెన్లో పాలినేషన్ కోసం అంటే బీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇట్లానే ఉంచుతాం కదా. సో అట్లా 1-3 డేస్ ఉంచితే ఏం కాదు, కానీ దాని తర్వాత ఎక్కువ రోజులు ఉంటే ఏమవుతుందంటే ఇట్లా ఫ్లవర్స్ అనేవి ఇట్లా సీడ్ ఫార్మేషన్కి పోతుంది అన్నట్టు ప్లాంట్ ఎనర్జీ మొత్తం. సో ఇట్లా ప్లాంట్ ఎనర్జీ మొత్తం సీడ్ ఫార్మేషన్కి పోతే ఏమవుతుందంటే కొత్త బ్రాంచెస్ రావు, కొత్త చిగురు రాదు, అట్లే కొత్త ముగ్గలు కూడా రావు. అప్పుడు ఆటోమేటిక్గా పూలు అనేవి కూడా తక్కువైపోతాయి అన్నట్టు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా పూలు పూసినాక ఇట్లా తెంపేసేయాలి. తెంపేస్తే ఏమవుతుందంటే కొత్త సీడ్ ఫార్మేషన్కి ప్లాంట్ ఎనర్జీ పోకుండా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే ఛాన్స్. సో ఈ రోజ్ ఫ్లవర్స్తోని మనకి చాలా యూజెస్ ఉంటాయి, అది మీకు నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. సో చూసారుగా ఈ టిప్స్ అన్నీ, మీకు నచ్చినట్టయితే తప్పకుండా పాటించండి. అండ్ మీరు కూడా ఇలా బ్యూటిఫుల్ రోజ్ ప్లాంట్స్ని పెంచుకోండి అండ్ పెంచుకుంటారని అనుకుంటున్నాను ఈ టిప్స్ పాటించి. అండ్ ఈ టిప్స్ పాటించాక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలా అనిపించింది అని. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి అండ్ ఇమీడియట్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.